కంప్లైంట్ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు అది ఇవన్నీ కామనే. సో మీరు ఎక్కడ అందుబాటులో ఉన్నారో అక్కడ ఇమీడియట్లీ ఆన్సర్ చేసేది ఉండదు. ఇప్పుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ఫస్ట్ డే ఆఫ్ ప్రజా పాలన, చాలా మంచి రిసెప్షన్ ఉండే ప్రజల మధ్యలో మంచి ఒక ఎంతూసియాసంతో పొద్దున 8 గంటలకు సభ ఉంటే చాలా చోట్ల 7:30 కూడా ప్రజలు వచ్చి చాలా ఉత్సాహంగా అప్లికేషన్స్ సమర్పించడానికో లేకపోతే అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో నింపించుకోవడానికో గ్రామాల్లో జమ అవ్వడం జరిగింది. వెన్యూస్లో మనకు ఈరోజు 104 వెన్యూస్లో సభాస నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన సభ పొద్దున 8 to 12 దాకా 52 సభలు, మధ్యాహ్నం పూట ఇంకో 52 సభలు, మొత్తం 104 సభలు నిర్వహించడం జరిగింది. 86 గ్రామ పంచాయత్స్ మనం ఈరోజుతో కవర్ చేసుకున్నాం. మనకున్న 589 జీపీస్లో షెడ్యూల్ ప్రకారం మనం ప్రతిరోజు కొన్ని జీపీస్ కవర్ చేస్తున్నాం. ఈరోజు 86 జీపీస్ గ్రామ పంచాయతీలు కవర్ అయిపోయినాయి. అట్లానే మున్సిపాలిటీస్కి వచ్చేవరకు ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు, ఇతర 3 మున్సిపాలిటీస్ కావచ్చు, 4 కలిపి 18 మున్సిపల్ వార్డులు. ఎందుకంటే మున్సిపాలిటీస్లో వార్డ్ ఇస్ ది యూనిట్, ప్రతి వార్డులో కూడా మనం సభ నిర్వహిస్తున్నాం కాబట్టి 18 వార్డ్స్ కవర్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు దాకా మనకున్న సమాచారం మేరకు 25,351 అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. గ్రామ పంచాయతీల నుంచి 16,692 అప్లికేషన్స్, పట్టణాల నుంచి 6,682 అప్లికేషన్స్, మొత్తం 25,351 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా టీమ్ లీడర్స్ కన్సర్న్డ్ ఎంపీడిఓస్ ఆఫీసెస్లో అట్లానే మున్సిపాలిటీస్లో దీన్ని ఇప్పుడు జమా చేస్తున్నారు. ఈ అప్లికేషన్స్తో పాటు మన జిల్లా లెవెల్లో రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేసుకొని ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ అవుతాయి. ఇప్పుడు పోర్టల్ కూడా ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఉంది, ఇంకా 2-3 రోజులు మనకు అందుబాటులో వస్తుంది. దాంట్లో వచ్చేటప్పుడు యునిక్ నెంబర్ అనేది వస్తుంది. అట్లయినా ప్రతి కౌంటర్లో కూడా ఒక యునిక్ నెంబర్ ఇచ్చి దాన్ని రిజిస్టర్స్లో కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్లు కూడా మండల్ ఆఫీసెస్లో, మండల ప్రజా పరిషత్ ఆఫీసెస్లో, మున్సిపల్ ఆఫీసెస్లో ఇప్పుడు జమా చేస్తున్నారు టీమ్ లీడర్స్. టీమ్ లీడర్స్ అంటే మన ఎంపీడీఓస్, తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్. సో ఈ ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక లెక్క ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, ఏ అప్లికేషన్ కూడా మిస్ కావడానికి లేదు. వాళ్ళకు రసీదులు కూడా ఇవ్వడం జరిగింది ప్రజలకి. సో ప్రజలు కూడా ఆ రసీదుల్ని దాచిపెట్టుకోవాలని ప్రెస్ అండ్ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను. సో ఆ రిసీట్ అనేది మీకు ఎప్పుడు కూడా శాశ్వతంగా మీ దగ్గర ఒక ప్రూఫ్ అలా ఉంటుంది. రేపు ఏ స్కీమ్ లాంచ్ అయ్యేటప్పుడు కూడా మీరు వచ్చి మీ స్టేటస్ తెలుసుకోవాలంటే ఆ రసీదో లేకపోతే మీ ఆధార్ నెంబర్తోనో కూడా మీరు తెలుసుకోవచ్చు. బట్ ఆ రసీదు అనేది ఇంపార్టెంట్. రేపు మేము అప్లికేషన్ సబ్మిట్ చేసినామనే దానికి మీకు ఆధారం అనేది ఆ రసీదు. సో ఆ రసీదుని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.